ఒకప్పటి హీరోయిన్ కింగ్ నాగార్జున సత్యమణి అమల అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు భారతీయ రాజా దర్శకత్వం వహించిన వైశాలి అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ చేసింది అమల తెలుగులో నాగార్జున హీరోగా రామానాయుడు నిర్మించినటువంటి చిన్నబాబు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది ఇక ఈ సినిమాతో నాగార్జున అమల మధ్య ఏర్పడిన పరిచయం ఆమె ప్రేమ పెళ్లి వరకు దారితీసింది నాగార్జున పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరమైన అమల ఫ్యామిలీని చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది తర్వాత ఎన్నో ఏళ్లకి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక కీలక పాత్రను పోషించింది అమల మనం అమల సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు అయితే లాంగ్ గ్యాప్ తర్వాత అమల రీఎంట్రీ ఇచ్చింది ఈమె వెండి తెరపై పూర్తి స్థాయిలో కనిపించబోతున్న చిత్రం ఒకే ఒక జీవితం శర్వానంద్ రీతువర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు టైం ట్రావెల్ కాన్సెప్ట్ రూపుదిద్దుకున్న ఈ మూవీలో శర్వాకు అమ్మగా అమల నటించింది ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా తనకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇకపోతే అమల రీఎంట్రీ ఇవ్వడంపై నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు తాజాగా నిన్ను మళ్లీ తెరపై చూడడం ఆనందంగా ఉంది అమల ఒకే ఒక జీవిత మూవీ ఆల్ ద బెస్ట్ అంటూ నా ట్వీట్ చేశారు నా చేసిన ట్వీట్ కి ఆయన ప్రోత్సాహానికి అమల ఆనందంతో ఉప్పొంగిపోయిందట మరైతే అంతే అమల చేస్తే సినిమాకి మంచి ప్రమోషన్స్ అలాగే మంచి హైప్ ని ఆనందంగా ఉంది అంటారు సో ఇలాంటి క్యారెక్టర్స్ చేయిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా చేయలేకే కదా సమంత ఫ్యామిలీ నుంచి వెళ్లిపోయింది వెళ్లిపోయిందో కొట్టారో లేదంటే ఆమె వదులుకుని వెళ్లిపోయిందో అనేది ఎవరికీ తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది